శాంతి ఈరోజు మురళీ డేటు పన్నెండు మార్చ్ రెండు వేల ఇరవై రెండు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా బేహద్దు తండ్రి నుండి సదా సుఖముగా ఉండు వారసత్వం తీసుకోవాలంటే ఏ ఏ లోపాలు ఉన్నాయో వాటిని తొలగించి వేయండి బాగా చదువుకోండి మరియు చదివించండి అని బాబా అంటున్నారు ఈరోజు ప్రశ్న తండ్రి సమానము సేవకు నిమిత్తముగా కావాలి అంటే ఏ ముఖ్యమైన గుణం ఉండాలి సమాధానము సహనశీలత దేహము పైన ఎక్కువ మోహం ఉంచుకోకూడదు యోగ బలాన్ని ఉపయోగించాలి యోగ బలంతో జబ్బులన్నీ సమాప్తమైనప్పుడు తండ్రి సమానముగా మీరు సేవకు నిమిత్తమవుతారు అని బాబా అంటున్నారు ఈరోజు మురళీలో రెండవ ప్రశ్న ఏ మహాపాపం జరిగినట్లయితే బుద్ధి తాళం మూసుకుపోతుంది సమాధానము తండ్రి గాయి తండ్రిని నిందింప చేసినట్లయితే ఆజ్ఞాకారులుగా నమ్మకస్తులుగా అయ్యేందుకు బదులు ఏదైనా భూతానికి వశమే డిస్సర్వీసు చేసినట్లయితే అపవిత్రతను వదిలిపెట్టకపోతే ఈ మహా పాపం వలన బుద్ధికి తాళం వేయబడుతుంది అని బాబా అంటున్నారు పాట నా మనస్సు అనే ద్వారము వద్దకు ఎవరు వచ్చారు ఓం శాంతి భగవాను వాచ నిరాకారులు జ్ఞానసాగరులు పతిత పావనులు కూర్చుని ఆత్మలను చదివిస్తున్నారు అని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు శాస్త్రాలు మొదలైనవి చదవడము భక్తి మార్గానికి చెందినవి సత్యుగము త్రేతాయుగాల్లో వీటిని ఎవ్వరూ చదవరు ద్వాపర యుగము నుండి వీటిని మనుష్యులు చదువుతూ ఉంటారు మనుష్యులే శాస్త్రాలను తయారు చేశారు భగవంతుడు తయారు చేయలేదు వ్యాసుడు భగవంతుడు కాదు వ్యాసుడు కూడా ఒక మనిషి నిరాకార పరంపిత పరమాత్మను అందరూ స్మృతి చేస్తారు గీత భగవానుడు శ్రీకృష్ణుడు అని భావించి ఒకే ఒక్క తప్పు చేశారు తండ్రి అర్థం చేయిస్తున్నారు నేనే జ్ఞాన సాగరుడను శ్రీకృష్ణుడు కాదు ఈ అనంతమైన ప్రపంచ చరిత్ర భూగోళము ఆది నుండి అంతిమం వరకు ఒక్క తండ్రికి మాత్రమే తెలుసు ఈ ఆత్మలు ఎలా వస్తాయో పైనుండి వారికి తెలుసు మూలవతనము సూక్ష్మవతనము స్థూలవతనము ఈ చక్రం ఎలా తిరుగుతూ ఉందో ఈ జ్ఞానాన్ని నిరాకార బీజరూపులు సాగరుడునైన నేను తప్ప ఇతరులు ఎవ్వరూ వినిపించలేరు అని బాబా అంటున్నారు భక్తి మార్గం ప్రారంభమైనప్పుడు భక్తులే కూర్చుని శాస్త్రాలు తయారు చేస్తారు ఈ శాస్త్రాలు మళ్ళీ తయారవుతాయి ఇవి తయారవ్వడం సమాప్తమైపోతుంది అని మాత్రం కాదు భారతదేశం యొక్క అసలైన ధర్మము దేవీ దేవత ధర్మము సత్యయుగం ఆదిలో దేవీ దేవతల రాజ్యం ఉండేది భారతవాసీలు ఇప్పుడు తమ ధర్మాన్ని పూర్తిగా మర్చిపోయారు పావనముగా ఉన్నవారే ఇప్పుడు పతితులుగా అయిపోయారు అందువలన భగవంతుడు చెప్తున్నారు నేను వచ్చి పతిత మనుష్యులైన మిమ్మల్ని పావన దేవతలుగా చేస్తాను దేవతలుగా తయారయ్యేందుకు మనం చదువుకుంటున్నామని మీకు కూడా తెలుసు తండ్రి తప్ప ఇతరులెవ్వరూ మనుషుల నుండి దేవతలుగా తయారు చెయ్యలేరు ఎందుకంటే ఇక్కడ అందరూ పతిత భ్రష్టాచారులుగా ఉన్నారు మరి వారు ఇతరులను పావన శ్రేష్టాచారులుగా ఎలా చేయగలుగుతారు ఇది పతిత అసురి ప్రపంచము రావణ రాజ్యము ఇప్పుడు అసలు రాజ్యమే లేదు రామరాజ్యము రావణ రాజ్యమని గాయనం కూడా చేయబడింది భగవంతుడు వచ్చి రామరాజ్యమును స్థాపన చేస్తున్నారు ఓ భగవంతుడా మళ్ళీ వచ్చి గీతాజ్ఞానం వినిపించమని పిలుస్తారు కృష్ణుడు వినిపించడు మనల్ని చదివించేది మనుష్యులు కాదు అని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు మనుష్యాత్మలందరూ చదువుతున్నారు చదివించేవారు నిరాకార భగవంతుడు ఏ విధంగా తయారు చేస్తున్నారు మనుషుల నుండి దేవతలుగా తయారు చేస్తారు ఇది ఈ చదువు యొక్క లక్ష్యము పాఠశాలలో లక్ష్యం లేదు అనుకోండి ఎవరైనా ఏం చదువుకోగలుగుతారు మేము మళ్ళీ మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు వచ్చాము అని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది చదివించే వారి గురించి కూడా పూర్తిగా తెలుసుకోవాలి వారి పేరు శివ శరీరానికి పేరు లేదు ఆత్మలు తమ తమ శరీరం ద్వారా చదివిస్తారు ప్రతి ఒక్కరికి కూడా తమకంటూ ఒక సొంత శరీరం ఉంది ఒక్క పరంపిత పరమాత్మ మాత్రం నాకు శరీరం లేదు అని చెప్తారు నేను ఇతని శరీరాన్ని ఆధారంగా తీసుకుంటాను ఇతని ఆత్మ కూడా చదువుకుంటుంది ఈ ఆత్మ మొదటి నెంబరు దేవతగా అవుతుంది ఎవరు కొత్త మనిషిగా ఉండేవారో వారే ఇప్పుడు పూర్తిగా పాతవారిగా అయిపోయారు కృష్ణుడు అందరికంటే మొదట కొత్త మనిషి ఎనభై నాలుగు జన్మల తర్వాత ఇతను బ్రహ్మగా అయ్యాడు ఇతనికి కూడా తన జన్మల గురించి తెలియదు అని బాబా అంటున్నారు అందువలన నేను కూర్చుని వినిపిస్తున్నాను మొదటి జన్మలో ఇతను శ్రీకృష్ణునిగా ఉండేవాడు పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ పతితమైపోయాడు నేనిప్పుడు ఇతన్ని మళ్ళీ బ్రహ్మగా చేసి మళ్ళీ కృష్ణునిగా తయారు చేస్తాను కల్పవృక్షం యొక్క చిత్రంలో కూడా చాలా స్పష్టంగా వ్రాయబడి ఉంది క్రింద బ్రాహ్మణ రూపంలో తపస్సు చేస్తున్నాడు పై భాగంలో అతడే పతిత ప్రపంచంలో నిలబడి ఉన్నాడు ఇక్కడ సంగమ యుగంలో తపస్సు చేస్తున్నాడు తతత్వం మీరు కూడా అలాగే దేవతలుగా ఉండేవారు పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ మళ్ళీ పతితులుగా శూద్రులుగా అయిపోయారు ఇప్పుడు మీరు మళ్ళీ పావనముగా అవుతారు పతిత పావనులైన పరంపిత పరమాత్మ ద్వారా మనం ఇప్పుడు పావనంగా అవుతున్నాము అని మీకు తెలుసు నన్ను స్మృతి చెయ్యండి అని తండ్రి ఉపాయం తెలుపుతున్నారు నన్ను స్మృతి చేయడం ద్వారా మీరు పావనముగా అయిపోతారు ఆత్మ శరీరం రెండూ పావనముగా కేవలం సత్యయుగంలో మాత్రమే ఉంటాయి ఇక్కడ అందరికీ పతిత శరీరం లభిస్తుంది అన్నింటికంటే పతిత భ్రష్టాచారము కామవికారము విషము వలన జన్మించిన వారిని భ్రష్టాచారులు అని అంటారు సత్యయుగంలో భ్రష్టాచారులు ఒక్కరు కూడా ఉండరు ఎందుకంటే అక్కడ అసలు విషమే ఉండదు అంటున్నారు బాబా కృష్ణుణ్ణి సంపూర్ణ నిర్వీకారుడు అని అంటారు ఆ నిర్వీకారుడే మళ్ళీ వికారునుగా అయిపోతాడు సత్య యుగాలలో వికారాలు ఉండనే ఉండవు అందువలన తండ్రి అంటున్నారు ఈ పంచభూతాలపై విజయం పొందాలి వికారి ప్రపంచాన్ని నిర్వికారి ప్రపంచముగా తయారు చేయువారు తండ్రి ఒక్కరే చాలామందికి జ్ఞానం కొద్దిగా కూడా ధారణ అవ్వనే అవ్వదు అంటున్నారు బాబా క్రోధభూతము భూతము మోహభూతము ఒక్కసారిగా పతితంగా చేసేస్తాయి అన్నింటికంటే చెడ్డది కామ వికారము అది కూడా దేహాభిమానం వలన వస్తుంది తండ్రి అంటున్నారు స్వయాన్ని ఆత్మగా భావించండి జ్ఞాన సంస్కారం ఆత్మలోనే ఉంటుంది ఇప్పుడు ఆత్మలోనే జ్ఞాన సంస్కారం పూర్తిగా సమాప్తమైపోయింది నన్ను స్మృతి చెయ్యండి అని బాబా అంటున్నారు మనుషులు దేహదారుల్లోని వారినే స్మృతి చేస్తారు ఎందుకంటే భక్తికి అలవాటు పడిపోయారు గురువులు మఠాధిపతులు సాధువులు లేక దేవతలను స్మృతి చేస్తూ ఉంటారు బద్రీనాథ్ అమరనాథ్కు వెళ్ళినప్పుడు అక్కడ కూర్చుని రాళ్లను పూజిస్తారు శివాలయానికి కూడా వెళ్తారు కానీ వారు తండ్రి అనే విషయం ఎవ్వరికీ తెలియదు దీనిని మూఢ నమ్మకము అని అంటారు తండ్రి ఎప్పుడు వచ్చారో ఎలా వచ్చారో కూడా ఎవరికీ తెలియదు ఇప్పుడు పిల్లలైన మీకు అన్ని విషయాలు అర్థం చేయించబడతాయి కానీ మీలో కూడా మంచి తెలివైన వారు నమ్మకస్తులు ఆజ్ఞాకారులు కొద్ది మంది మాత్రమే ఉన్నారు వారిలో బోతాలు ప్రవేశించవు బోతాలు ప్రవేశించిన వారు చాలా విసిదిస్తూ ఉంటారు చాలా డిస్సర్వీస్ చేస్తూ ఉంటారు వారికి పదవి కూడా అలా నీచమైనదే లభిస్తుంది పుణ్య ఆత్మలుగా అయ్యేందుకు బదులుగా ఇంకా పాపాత్ములుగా అయిపోతారు ఒకటి దేహాభిమానము రెండవది ఇతర వికారాలు కూడా వచ్చేస్తాయి లోభభూతం కూడా వచ్చేస్తుంది ఈ బాసంది మేగడ మొదలైనవి తినాలని అనిపిస్తుంది ఇది మొదటి నుండి నడుస్తూనే ఉంది ఇప్పుడు స్థితిని పరిపక్వం చేసుకోవాలి లోభ భూతం కూడా లోభ భూతము కూడా పదవీ భ్రష్టులుగా చేసేస్తుంది అర్ధకల్పము నుండి మిమ్మల్ని ఈ భూతాలు సతాయిస్తూనే ఉన్నాయి అంటున్నారు బాబా మేము పుణ్యాత్మలుగా తయారై ఇతరులను కూడా తయారు చేస్తాము అని అంటారు స్వయం వారే పాపాత్ములుగా అవుతారు ఇతరులను కూడా పాపాత్ములుగా తయారు చేసేందుకు పోనుకుంటారు బాబా పేరును చెడిపేస్తారు మీలోనే క్రోధం అనే భూతం ఉంటే మీరు ఇతరులలోని భూతాలు ఎలా తీసిస్తారు ఏదైనా దేహాభిమానపు విరుద్ధమైనటువంటి నడవడికను చూసినట్లయితే బాబాకు రిపోర్టు చేయండి ధర్మరాజు వద్ద రిజిస్టర్ ఉంటుంది నీవు ఈ భూతాలకు వశమై చాలామందిని ఏడిపించావని శిక్షలు అనుభవించే సమయంలో మీకు అన్ని సాక్షాత్కారం చేయిస్తారు చాలామంది పిల్లలు క్రోధ అగ్నిలో దగ్ధమయ్యి మరణిస్తారు ఆత్మ పూర్తిగా ఖాళీగా అయిపోతుంది డిస్సర్వీసు చేస్తే బాబా బుద్ధి తాళాన్ని మూసేస్తారు ఇక వారి ద్వారా ఏ సేవ జరగదు చివర్లో బాబా అన్ని సాక్షాత్కారం చేయిస్తారు అప్పుడు చాలా వ్యాకులు పడతారు అందువలన పిల్లలు అలాంటి పని ఏది కూడా చెయ్యకండి అని బాబా అంటున్నారు విరుద్ధమైన నడవడిక కనిపిస్తే రిపోర్టు చేయండి దేహాభిమానం వలన మీరు దాసదాసీలుగా అయిపోతారని బాబా అర్థం చేసుకుంటారు ప్రజల్లో కూడా తక్కువ పదవిని పొందుతారు బాబా పిల్లలైన మీకు జ్ఞాన శృంగారం చేయించి సతయుగి మహారాజా మహారాణిగా చేస్తారు ఇందుకు సహనశీలత గుణం చాలా ఉండాలి దేహము పైన మోహము అతిగా ఉండకూడదు యోగ బలమును ఉపయోగించుకోవాలి బాబా కూడా వృద్ధుడై కానీ యోగములో గట్టివాడు దగ్గు మొదలైనవి వస్తూనే ఉంటాయి అయినా సేవ చేస్తూనే ఉంటారు బుద్ధితో చాలా సేవ చేయవలసి ఉంటుంది ఇంతమంది పిల్లలను సంభాళన చేయుట అతిథుల కొరకు ఏర్పాట్లు చేయుట ఎంత భారమైన పని ఆలోచనలు కూడా నడుస్తాయి ఏ పిల్లల నడవడికి సరిగ్గా లేకుంటే పేరు చెడిపోతుంది బ్రహ్మ కుమారు కుమారీలు ఇటువంటి వారా అని అంటారు కావున పేరు బ్రహ్మది వస్తుంది కదా అందువలనే గురువును నిందింపచేవారికి స్థానము లేదు అని గాయనము కూడా ఉంది నిజానికి ఇది సద్గురువు గురించే కానీ కలియుగంలోని గురువులు తమ కొరకు దీనిని వాడుకున్నారు అందువలన మనుషులు అందువలన మనుషులు గురువు ఎక్కడ శాపమిస్తాడోనని వారికి చాలా భయపడిపోతూ ఉంటారు ఇక్కడ అలాంటి మాట ఏమీ లేదు మీ నడవడికల వలన మిమ్మల్ని మీరే శపించుకుంటారు అని బాబా అంటున్నారు పిల్లలు తమ భవిష్యత్తు పైన గమనం ఉంచాలి ఇప్పుడు పురుషార్థం చేయకపోతే కల్పకల్పము ఇలాంటి స్థితే ఉంటుంది తండ్రి ఎంత బాగా అర్థం చేయిస్తున్నారు అయినా చాలామంది అపవిత్రతను వదిలిపెట్టరు మళ్ళీ వెళ్ళిపోతారు అనగా మరణించి నరకములో పడిపోతారు చదువును వదిలేస్తారు కొంతమంది పిల్లలు బాగా నడుచుకుంటారు కొంతమంది ఈశ్వరీయ జన్మ తీసుకుని ఎనిమిది పది సంవత్సరాల తరువాత మరణిస్తారు అనగా తండ్రికి విడాకులు ఇచ్చేస్తారు లౌకిక తండ్రి కూడా మంచి కుమారులను చూసి సంతోషిస్తాడు కానీ అందరూ ఒకేలా ఉండరు నెంబర్ వారీగా ఉంటారు కదా కొంతమంది సెంటర్లో కూడా చాలా విసిగిస్తారు పెద్ద ముళ్ళుగా కూడా తయారవుతారు ఇంటికి వారిగా తయారై మళ్ళీ నిందింపచేస్తే చేస్తే మహా పాపాత్ములుగా అయిపోతారు కావున తండ్రి అర్థం చేయిస్తూ ఉంటారు అనంతమైన తండ్రి ద్వారా సుఖ వారసత్వం తీసుకునేందుకు మీరు ఇక్కడికి వచ్చారు కావున మీ లోపాలన్నీ తీసేయాలి మేము ఎనభై మార్కులతో పాస్ అవుతాము తొంభై మార్కులతో పాస్ అవుతాము అని పాఠశాలలో పాస్ అయ్యే విద్యార్థులు పందెం వేసుకుంటూ ఉంటారు పాస్ అయినప్పుడు ఒకరికొకరు టెలిగ్రాములు ఇచ్చుకుంటారు ఇది అనంతమైన చదువు సూర్యవంశీయులుగా అవుతామా లేక చంద్రవంశీయులుగా అవుతామా అనేది కూడా తెలిసిపోతుంది చంద్రవంశీయులు రాజా రాణులుగా అయినప్పుడు వారి ముందు సూర్యవంశీయులు రెండవ నెంబర్ వారి వలె అవుతారు సీతారాములు రాజ్యం చేయినప్పుడు లక్ష్మీనారాయణులు చిన్నవారిగా అయిపోతారు సూర్యవంశము అనే పేరు ఉండదు ఈ జ్ఞానం చాలా రమణీయమైనది ఎవరు శ్రీమతాన్ని అనుసరిస్తారో వారు చాలా బాగా ధారణ చేస్తారు వారే ఉన్నతమైన పదవిని పొందుతారు శివ్ బాబాకు భక్తి మార్గంలో కూడా పాత్ర ఉంది జ్ఞాన మార్గంలో కూడా పాత్ర ఉంది శంకరుని కర్తవ్యం కేవలం వినాశనం చేయడము దానిని ఏమని వర్ణించాలి శివబాబా బాబాల గురించిన వర్ణన చాలా ఉంది ఎనభై నాలుగు జన్మలలో అందరికంటే నెంబర్ వన్ పాత్ర బాబాది మనుషులు శంకరుణ్ణి వారితో కలిపేశారు అందరికంటే గొప్ప పాత్ర శివ్బాబాది పిల్లలందరినీ సుఖవంతంగా చేయడము అంటే ఇది ఎంత శ్రమతో కూడిన పని తరువాత విశ్రమిస్తారు బ్రహ్మ ఎనభై నాలుగు జన్మల పాత్ర ఇస్లాం మతము బౌద్ధ మతం వారు తరువాత వస్తారు వారు ఆల్రౌండర్ పాత్ర చెయ్యరు ఆల్రౌండర్ పాత్ర చేసేవారికి చాలా సుఖం లభిస్తుంది మనమే స్వర్గానికి యజమానులుగా అవుతాము భారతదేశాన్ని స్వర్గము అని అంటారు చాలా సంతోషం కలుగుతుంది మనము మన కొరకు స్థాపన చేస్తున్నాము ఇతరులు వచ్చి వారి జీవితాలను తయారు చేసుకునేందుకు వారికి కూడా అర్థం చేయించాలి మీరు పరంపిత పరమాత్మ నుండి స్వర్గ వారసత్వం తీసుకునేందుకు వచ్చారు ఒకవేళ బుద్ధిలో లక్ష్యం లేదు అంటే ఇక్కడ కూర్చుని ఏం చేస్తారు బ్రాహ్మణులు అంటే బ్రహ్మముఖ వంశావళి వారు అనంతమైన తండ్రి అనంతమైన పిల్లలను తీసుకుంటారు అనగా తనవారిగా చేసుకుంటారు చాలామంది పిల్లలు ఉన్నారు బ్రహ్మకు చెందిన వారిగా అవ్వకుండా శివ బాబా నుండి వారసత్వాన్ని తీసుకోలేరు భారతదేశం శ్రేష్టాచారిగా ఉండేది అక్కడ ఏ భూతము ఉండేది కాదు ఒక్క భూతం ఉన్న వ్యభిచారి అని అంటారు భూతాలను పూర్తిగా పారద్రోలాలి బాబాకు చాలామంది బాబా కామభూతం వచ్చింది కానీ తప్పించుకున్నాము అని వ్రాస్తారు బాబా అంటున్నారు పిల్లలు తుఫాన్లు చాలా వస్తాయి కానీ కర్మేంద్రియాలతో ఎలాంటి వికర్మలు చేయకూడదు భూతాలను పారద్రోలాలి లేకుంటే సూర్యవంశీయులు చంద్రవంశీయులుగా అవ్వలేరు ధ్యానములోకి వెళ్ళడం కూడా మంచిది కాదు ఎందుకంటే అందులోకి కూడా మాయ ప్రవేశం చేస్తుంది అని బాబా అంటున్నారు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే 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 ధారణ కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ కర్మేంద్రియాలతో ఏ వికర్మ చెయ్యరాదు అనేక మంది నుండి శాపాలు వెలువడే నడవడికలు ఏమీ మీలో ఉండకూడదు మీ భవిష్యత్తుపైన గమనముంచి పుణ్యకర్మలు చెయ్యాలి సెకండ్ పాయింట్ లోపల ఏ ఏ మలినాలు ఉన్నాయో దేహాభిమానం కారణంగా ఏ భూతాలైతే ప్రవేశించి ఉన్నాయో వాటిని తొలగించి వెయ్యాలి జ్ఞానము ద్వారా స్వయాన్ని శృంగారించుకుని సుపుత్రులుగా అవ్వాలి వరదానము బిజీగా ఉండే సహజ పురుషార్థము ద్వారా నిరంతర యోగి నిరంతర సేవాధారి భవ సారాంశము బ్రాహ్మణ జీవితం ఉండేదే సదా సేవ కొరకు సేవలో ఎంత బిజీగా ఉంటారో అంత సహజముగా మాయాజీత్గా అయిపోతారు అందువలన బుద్ధికి కొంచెం సమయం లభించిన సేవలో కలవండి సేవకు తప్ప సమయాన్ని పోగొట్టుకోకండి సంకల్పంతోనైనా సేవ చేయండి వాచాతోనైనా సేవ చేయండి కర్మతో అయినా సేవ చేయండి మీ సంపర్కము మరియు చలనము ద్వారా కూడా సేవ చేయవచ్చు సేవలో బిజీగా ఉండడమే సహజ పురుషార్థము బిజీగా ఉంటే యుద్ధము చేయడము నుండి విడుదలయ్యి నిరంతర యోగులుగా నిరంతర సేవాదారులుగా అయిపోతారు స్లోగన్ ఆత్మను సదా ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే సంతోషమనే ఆహారమును తింటూ ఉండండి అని బాబా అంటున్నారు అచ్చా ఓం శాంతి